హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మనకు తెలంగాణ రేషన్ పంపిణీకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది తెలంగాణ రేషన్ పంపిణీలో ఉచిత రేషన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కొత్త వాళ్ళని ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఉచిత రేషన్ పంపిణీని మనకు మార్చి వరకు అయితే పొడగ పొడగించడం అయితే జరిగింది దానికి అనుగుణంగా బియ్యం కూడా కేటాయించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అయితే రేషన్పై చేతులెత్తేసిన కేసీఆర్ సర్కార్ కేంద్రం తన కోటా బియ్యాన్ని పేదలకు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించగా రెగ్యులర్గా ఇచ్చే రేషన్ బియ్యం పంపిణీపై తెలంగాణ ప్రభుత్వం చేతులెత్తేసిందని చెప్పడం అయితే జరిగింది ఒక ప్రకటనలో ఈ విషయాన్ని అయితే మనకు కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షుడు భువనపల్లి ప్రవీణ్ కుమార్ అయితే తెలిపారు కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలైన కోటా మేరకు ఐదు కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నారన్నారు కిందటి నెల వరకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల వాటా కలిపి తెల్ల రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి కుటుంబంలో పది కిలో బియ్యం చొప్పున పంపిణీ అయితే చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వకపోవడంతో ఐదు కేజీలే పంపిణీ చేస్తున్నారని వివరించారు రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో పేద వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతుందని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పది కిలోల బియ్యం పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు సో ఫ్రెండ్స్ మొత్తం మీద ఏంటంటే మనకు ఉచిత బియ్యం అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే కేటాయించడం జరిగింది ఐదు కిలోల బియ్యము అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన ఐదు కిలోల ఉచిత బియ్యం అయితే ఇవ్వలేదు ఈ నెలలోనైతే మనకు ఇవ్వలేదు నెక్స్ట్ మంత్ ఇస్తారా లేదా అన్నది కూడా డౌటే అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇది విషయం